సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా రావటం చాలా సంతోషకరంగా ఉందని కలెక్టర్ జీవన్ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మోడల్ కు అభివృద్ధికి ఆదర్శనానికి సిద్దిపేట దిక్చూచి అని అన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా ఆదర్శవంతమైందని అన్నారు. यह सिद्दिपेट जिला कलेक्टर का पूर्ति बाध्यता स्वीक जी मुख्य सिद्दिपेट जिला चैतन्यवत जिला अदे पद्धति अभिवृद्धि पन चालावर मुं जि आदर्श उ जि मत केन्द्र बिंदु जि अभी అభివృద్ధి పనిలో ఒక మోడల్ రూపంలో ఒక ఆదర్శ రూపంలో మేము ఆ జిల్లా కలెక్టర్ గారు చూసినటువంటి జిల్లా ఈ జిల్లా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులు చేసిన జిల్లా అదే పద్ధతిలో జిల్లా మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు గారు కూడా ఈ జిల్లా నుంచి ప్రతినిధులు చేస్తూ ఉంటున్నారు సో జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు కూడా చాలా వరకు ముందుకు ఉన్నాయి మేము కూడా ఆ జిల్లా కలెక్టర్ గా ఇక్కడ ఈ జిల్లా నుంచి చాలా వరకు నిర్చికోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి చాలా వరకు సో అదే పద్ధతిలో ఇక్కడ గతంలో పని చేసిన వివిధ జిల్లా కలెక్టర్లు కూడా మేము వారితో ఇంటరాక్ట్ అయ్యి ఈ జిల్లాలో ఉన్న ఇంకా కొన్ని చిన్న చిన్న ఏదైతే వర్క్స్ ఉన్నాయో అది ఏ పద్ధతిలో పూర్తి చేయాలి ఆ పద్ధతిని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అదే పద్ధతిలో ఈ జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి పని చేస్తున్న అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీసి ముజమిన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు సో వారితోని కూడా ఈ జిల్లాలో ఉన్న స్టేటస్ ఏముంది అట్లా తెలుసుకుని తప్పకుండా వచ్చే 2-3 రోజుల లోపల పూర్తి పద్ధతిలో ఇది జిల్లా పరిపాలన మీద మేము సమీక్ష పెట్టుకొని అన్ని పనులు ఇక్కడ ఉన్న ముందు చేయాల్సిన ప్రయత్నం చేస్తాం